ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను చెప్పగలగాలి మనం ఏ ప్రజలకు ఏ పక్షానైతే మనం ఎట్లయితే నిలబడ్డామో మనం చేస్తున్న అండగా ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని భరోసా ఇవ్వగలగాలి ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవడానికి ప్రతిసారి ఆ మధ్య నన్ను మార్చి పద్నాలుగు సభ అయిపోయిన తర్వాత నేను ఒక మాట ఉన్నాను వైసీపీ వ్యతిరేక ఓటుని చిల్చే ప్రసక్తి లేదు అని అది నేను చాలా ఆలోచించి అన్నాను మాట ఎందుకంటే అసలు ఆ మాట రావడానికే కారణం మీరు చెప్పాల్సింది బయట వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఒకటే చెప్పండి మీ మీ వైఫల్యం వల్ల మీ అరాచకం వల్ల మీ దోపిడీ వల్ల మీ రాష్ట్రాన్ని శ్రీలంకలాగా చేసేసిన విధానానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదన్న మాట అంటానికి చాలా ఆలోచించి మాట్లాడేది అదేదో సరదాగా పొలిటికల్ వ్యూహం ఈ సరదాల కోసం మాట్లాడాల అలాగే వైసీపీ నాయకులు మన గురించి జన సైనికులారా మీరు మోసపోకండి మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి మేము ఎవరి పల్లకీలు ఎవ్వరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి ఎవరి పల్లకీలు మోయడానికి లేము మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము అది మేము గుర్తుపెట్టుకోండి అలాగే మీరు మా జన మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా చాలా సంతోషం మీరు అంత ప్రేమ గార్చాల్సిన అవసరం లేదు మా జన సైనికులు నేనేంటో బాగా తెలుసు మీరు చెప్పక్కడలో మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జనసైనికులు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు మీ మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళు అంత ప్రేమ ఉంటాయి అలాగే ఈరోజు మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు సభ అయిపోయిన మొదటి నెక్స్ట్ డే నుంచి ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు ఎస్ఐలతో సహా సీఏలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి ప్రభావం ఏంటి అంత భయం ఏంటి మేము మేమంటే ఎందుకు అంత భయం